వచ్చేసి ఆవు పేడతోటి కొంచెం గుగ్గిలం మేసచ్చి ఉంటే బాగుంటుంది. ఎందుకంటే నైట్ దోమలు కానీ ఈగలు కానీ బ్యాక్టీరియా ఏదున్నా కానీ దగ్గరికి రాకుండా ఉండే ఓజో చాలా బాగుంటుంది. ఓజో ఉన్నా అంటే ఆవు హెల్దీగా ఉంటుంది. ఖచ్చితంగా మనము వేరే గడ్డి అది ఇది కాకుండా ఆవు పేడతోటే మనం పొగేసుకుంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా పొగ వేసుకోవాలి ఆవు పేడతోటి. దీనిలో మనము గుగ్గిలము, మైసాచి, దూపు ఏదైనా కానీ మనకు పొగేసే వస్తువులు ఉన్నా కానీ మీ దగ్గర ఇంకా కొంచెం నెయ్యి ఉన్నా నెయ్యి వేసుకోవచ్చు. ఇది గుగ్గిలము, కొంచెం ఇది సాంబ్రా అనేది కొంచెం కొంచెం మనకు ఎక్కువ అవసరం లేకుండా కొంచెం సరిపోద్ది. చాలా బాగుంటుంది ఓజోన్. మనం రాగానే ఇక్కడికి ఫ్రెష్నెస్ అనేది మనకు ఏర్పడుతుంది. దీన్ని మైసచ్చి అంటారు. ఇది మైసచ్చి. మూడు కలిపి మనం పోగేసుకున్నామంటే ఆవులు హెల్దీగా ఉంటాయి, మనము హెల్దీగా ఉంటాము. ఆవు హెల్దీగా ఉంటే మనం హెల్దీగా ఉన్నట్టు, అది కంపల్సరీ. దోమలు కానీ ఈగలు కానీ నచ్చిన కానీ రావు మనకు. ఆవు పేడ పిడకలే బాగుంటుంది. వేరే గడ్డి కానీ కాల్చొద్దు, ఆవు పిడకతోటే కాల్చుకోవాలి.